అధికారంలోకి రాక ముందుకు పెట్రోల్ ధరలపై బాదుడే బాదుడంటూ ప్రచారం చేసిన సీఎం జగన్ ఇప్పుడు తమ పాలనలో చేస్తుంది ఏమిటని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని వైసీపీ నేతల వ్యవస్థలను భ్రష్టపట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు చమురుదాలను తగ్గిస్తుంటే జగన్ మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 101 రూపాయ 38 పైసలు 9 రూపాయలు 60 పైసలు ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి? ఎక్కువ ఉంది, నేను వస్తే ఉద్ధరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా. ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా, మాట్లాడే మాట తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ యు ఆన్సర్ దిస్. అదే మరిగా పెట్రోల్ చూస్తే, డీజిల్ చూస్తే 5 రూపాయల 58 పైసలు తక్కువ. ఒరిస్సా భువనేశ్వర్ 101 రూపాయ 78 పైసలు 9 రూపాయలు 20 పైసలు పెట్రోల్ తక్కువ. 91 రూపాయ 61 పైసలు 5 రూపాయల 39 పైసలు డీజిల్ తక్కువ. న్యూఢిల్లీ పెట్రోల్ 103.97 పైసలు అంటే 7 రూపాయలు 1 పైస తక్కువ. డీజిల్ 86.67 పైసలు 10 రూపాయల 33 పైసలు తక్కువ. వెస్ట్ బెంగాల్ 104.67 పెట్రోలు 6.31 రూపాయల 89.79 డీజిల్ 7.21 రూపాయల తక్కువ. బీహార్ కడాన మనకంటే మొన్నటి వరకు బ్యాక్వర్డ్ అనుకుంటున్నాం, బీహార్ వెనక మనం పోయే పరిస్థితికి వచ్చాం. 105.90 రూపాయలు 5.08 రూపాయలు తక్కువ. 91.99 రూపాయలు డీజిల్ 5.91 రూపాయల తక్కువ. కెన్ యూ ఆన్సర్ నౌ? నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే అన్ని రాష్ట్రాలు తగ్గించారు కేంద్రం. 5 రూపాయలు పెట్రోల్ పైన, డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించారు. దానిపైన అన్ని రాష్ట్రాలు, కర్ణాటక పెట్రోల్ పైన 7 పైసలు తగ్గించింది, డీజిల్ పైన 7 రూపాయలు తగ్గించింది, డీజిల్ పైన 7 రూపాయలు తగ్గించారు. తమిళనాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గేదెలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 లారీల్లో 41 గేదెలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు వాటిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న గో సంరక్షణ అధ్యక్షుడు శంకర్దాస్ తక్షణమే వన్ టౌన్